జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ త్రీ ఇప్పటికే చంద్రుడికి అది చేరువలోకి వెళ్ళింది ఇక స్పేస్ క్రాఫ్ట్ తాజాగా ఒక వీడియోను రికార్డ్ చేసి పంపింది చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన ఈ వీడియోను ఇస్రో విడుదల చేసింది చందమామపై లోయలు పర్వతాలు గ్రహ దాడుల దృశ్యాలను ఈ చిత్రాల్లో చూడొచ్చు ఆగస్ట్ ఐదున చంద్రుడి కక్షలోకి చంద్రయాన్ త్రీ స్పేస్ క్రాఫ్ట్ ప్రవేశించినప్పుడు చందమామ ఇలా కనిపిస్తుందంటూ ట్విట్టర్లో వీడియో షేర్ చేసింది ఇస్రో చంద్రయాన్ త్రీ శనివారం చంద్రుని కక్షలోకి ప్రవేశించిన తర్వాత అద్భుతమైన చంద్రుడి ఉపరితల చిత్రాలను బంధించింది స్పేస్ క్రాఫ్ట్ ప్రయోగించినప్పటి నుంచి మూడింట రెండు వంతుల దూరం ప్రయాణించిన చంద్రయాన్ త్రీ అంతరిక్ష నౌక శనివారం చంద్రుడి కక్షలోకి విజయవంతంగా ప్రవేశించిందని ఇస్రో తెలిపింది జిఎస్ఎల్వి మార్క్ త్రీ ఎల్విఎం త్రీ హెవీ లిఫ్ట్ లాంచ్ వెహికల్ పై అమర్చిన అంతరిక్ష నౌక జూలై పద్నాలుగున శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి విజయవంతంగా బయలుదేరింది ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రుని ఉపరితలంపై అంతరిక్ష నౌకను దింపిన అమెరికా చైనా రష్యాల సరసన భారత్ చేరనుంది చంద్రుని ఉపరితలంపై సేఫ్ ల్యాండింగ్ కోసం ఇస్రో ప్రయత్నిస్తోంది ఇక చంద్రయాన్ త్రీకు భారత్ రెండు వందల యాభై కోట్ల రూపాయలను ఖర్చు చేసింది చంద్రయాన్ త్రీ మిషన్ను రెండు వేల ఇరవైలో ప్రారంభించారు రెండు వేల ఇరవై ఒకటిలో ఈ ప్రయోగం చేయాలని అనుకున్న కోవిడ్ నైన్టీన్ మహమ్మారి కారణంగా చంద్రయాన్ మిషన్ పురోగతిలో జాప్యం జరిగింది ఇస్రో జులై పద్నాలుగున చంద్రయాన్ త్రీ ప్రయోగం ప్రారంభించింది ఆ తర్వాత కక్షను పెంచుకుని ఈ ఆగస్ట్ ఒకటవ తేదీన చంద్రుడిని చేరే లూనా ట్రాన్స్ఫర్ ట్రాజెక్టరీలోకి ప్రవేశించింది శనివారం రాత్రి ఏడు గంటల సమయంలో జాబిల్లికి చేరువగా ఉండే బిందువులోకి ప్రవేశించింది చంద్రయాంత్రి మొదటి దశ కక్ష తగ్గింపు ప్రక్రియను ఆగస్టు ఆరవ తేదీ పదకొండు గంటలకు నిర్వహించారు ఇలా కక్షను తగ్గిస్తూ ఈ నెల పదిహేడు తర్వాత నౌకను చంద్రుడికి చేరువ చేస్తారు అనంతరం వ్యోమ నౌకను చంద్రుడికి వంద కిలోమీటర్ల ఎత్తులోకి తీసుకెళ్తారు ఆ తర్వాత ఈ నెల ఇరవై మూడున చంద్రుడిపై ల్యాండర్ ను ల్యాండ్ చేస్తారు చంద్రయాన్ టూ మిషన్ రెండు వేల పంతొమ్మిదిలో చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ సమయంలో సవాళ్లను ఎదుర్కోగా చంద్రయాన్ త్రీలో ఆ సవాళ్లను అధిగమించాలని ఇస్రో భావిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు